ఇది తర్వాత ఇంకొకటి నా గత ప్రభుత్వంలో ముప్పై ముప్పై లక్షలు నలభై లక్షలో పెట్టి జస్ట్ బేస్మెంట్ వరకు కట్టిస్తాం కాపు కళ్యాణ్ మండపాన్ని నేను అధికారంలో నేను గెలిచిన తర్వాత ఆరు నెలల్లో సీఎం గారితో ఫైట్ చేసి కోటి పది లక్షల రూపాయలు తీసుకొచ్చి కాపు కళ్యాణ్ మండపం కంప్లీట్ చేయించాను గత ప్రభుత్వాలు ఎవరు చేయలేదు కూడా నేను వెలం కళ్యాణ్ మండపం వాళ్ళు ఏంటో తెచ్చి నేను చేసుకోవచ్చు కదా ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ అదే కంప్లీట్ చేయించాను రీసెంట్ గా ఓపెన్ చేశాను అన్ని కూడా చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో దగ్గర ఒకరిద్దరు కావాలని వేస్తున్న రీల్ని అలా తిప్పుతుంటారనమాట అంటే సో మరి మీ పాలనలో ప్రజలు సంతృప్తిగానే ఉన్నారా మేమైతే అట్లానే అనుకుంటాం ఫీడ్బ్యాక్ బట్టి అంటే మాకు ప్రాబ్లం ఏమైంది అంటే రూరల్ వరకు బాగుంటుంది రూరల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే అన్ని రకాలుగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ప్రజలకు ఇవ్వగలుగుతున్నాము ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసాము గతంలో మనం చూసేవాళ్ళకి రైతు భరోసా కేంద్రాలు అది ఎలాంటి ఒక డెసిషన్ అన్నటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి చాలా మంది ఎందుకీ ఆర్బీకేలు ఇవన్నీ డబ్బులు తగిలేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడే మాటలు కూడా ఉంటాయి కానీ రైతు భరోసా కేంద్రం గతంలో ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా మండల కేంద్రాలకు వెళ్ళి గంటల గంటలు వాళ్ళ లైన్ లో నిలబడి చెప్పుల్ని లైన్ లో పెట్టుకునేవారు చెప్పుల్ని లైన్ లో పెట్టుకొని ఆ ఎరువుల కేంద్రాలు నియో అంటే ఆ మండలంలో ఉన్నటువంటి పదిహేను పంచాయతీల ఇరవై పంచాయతీలు అందరూ వెళ్ళి ఒక దగ్గర ఎరువులు తీసుకోవాలి ఒక దగ్గర విత్తనాలు తీసుకోవాలి సబ్సిడీ మీద వస్తాయని చెప్పి నిలబడి సమస్యలు పడిపోవడం గంటల తీవ్రత చనిపోయారని చెప్పి ఇవన్నీ ఉండేవి కానీ వాళ్ళు రైతు భరోసా కేంద్రం వచ్చిన తర్వాత ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే విత్తనాలు ఎరువులు అందరూ చేసి ఇంత చక్కగా చేస్తున్నారు రూరల్ వరకు అంతా చాలా హ్యాపీగా పబ్లిక్ అంతా కూడా ఉన్నారు అర్బన్ వరకు కూడా వచ్చేసరికి మాది ముఖ్యంగా విలీన ప్రాంతాలు అంటే డివైడ్ మనం వన్ టూ త్రీ ఫోర్ వార్డ్స్ తీసుకుంటే మా ఎక్కడ నుంచి చెప్పాను సిటీకి చివారిన ఉన్నటువంటి అవి ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సి ఉంటాయి ఇంకా మట్ రోడ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి ఎంత పెడుతున్నా ఇంకా సరిపోయలే పరిస్థితులు ఉంటాయి ఆ ఫండ్స్ కొంచెం అట్లా ఆర్గనైజ్ చేసుకొని ఇటు పెట్టి అటు పెట్టి చేస్తున్నాం ఒకటి కొంత ఇబ్బంది ఉన్నది ఉంది అర్బన్ కూడా అంటే అర్బన్ లో కూడా ఎవరైతే బెనిఫిషరీస్ అందరూ ఉన్నారో వాళ్ళందరూ అవుట్ గా స్టాండర్డ్ ఉన్నారు పార్టీ స్ట్రాంగ్ గానే ఉంది కొంత పర్సెంటేజ్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా ఇంకా చేయాల్సి ఉంది ఎంత చేసినప్పటికీ కూడా ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఉండిపోయినటువంటి రోడ్స్ కూడా నేను వచ్చే చేశాను పొలగానపాలెం రోడ్డు ఒక బండలతో ఇంకొక బండి తప్పుకోవడానికి ఇబ్బంది ఉండేది అలాంటిది వాళ్ళు మేము ఫార్టీ ఫీట్ రోడ్డు చేసి చాలా బ్రహ్మాండమైన రోడ్డు చేసాము అలాగే సుజాత నగర్ రోడ్డు మూడు కోట్ల రూపాయలతో అది డెవలప్ చేయడం కానీ శారదాపీఠానికి వెళ్లేటువంటి రోడ్స్ కానీ ఇలా అన్ని రకాలుగా కూడా అన్ని బాగా చేసాం ఇంకా చేయాల్సింది చేస్తాం